కీర్తి రెడ్డి గారు, గతంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక విషయాల్లో చాలా గొప్పగా ఉదహరించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రిని నెత్తిన పెట్టుకొని ఊరేగించినటువంటి సందర్భం కూడా మనం మర్చిపోం. బట్ ఇవాళ రాజకీయమా, మనం అవినీతి గురించి మాట్లాడుతున్నామా, లేక పాలనలో ఉన్నటువంటి నిర్ణయాలలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తున్నామా అన్నటువంటి ఒక పూర్తి స్పష్టత ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. బికాజ్ షెకావత్, ఆయన సామాన్యుడేం కాదు, ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి ఒక సీనియర్ పొలిటీషియను, ఒక స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు అది నిజమైనప్పుడు దానికి పూర్తి ఆధారాలు ఎందుకు ఇవ్వటం లేదు, ఒక కామెంట్తో ఎందుకు వదిలేస్తున్నారు అన్నటువంటి రాకేష్ గారి అభిప్రాయాన్ని కూడా ఎలా తీసుకుంటారు మీరు? ఈరోజు మనం చూస్తే రాజేందర్ గారు, ఇవాళ తెలంగాణ ప్రభుత్వము చెప్పేది అంతా కూడా చాలా బ్రహ్మాండంగా స్క్రిప్టెడ్గా, ఇవాళ మిషన్ భగీరథ విషయంలో చూడండి, భూమి చుట్టుకొలత భూమి ఎంతైతే ఉందో అంత పైప్ లైన్ లేచినాము, ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాము అని చెప్పారు. ఇవాళ కాళేశ్వరంలో కూడా అదే విధంగా చెప్పుకొచ్చారు వాళ్ళు. మొత్తానికి కూడా 100 కోట్లు వెచ్చించినాము, ఇవాళ ప్రపంచంలోనే ఇంత మంచి నీటి పారుదల ప్రాజెక్టు లేదు అని చెప్పుకొచ్చారు. ఇవాళ ఒకటి కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఇంకొకటి. ఇవాళ చెప్పేదానికి క్షేత్రస్థాయిలో ప్రజలకు వస్తున్నటువంటి లబ్ధిలో చాలా తేడా ఉందండి. ఇవాళ మిషన్ భగీరథ గురించి చెప్పింది ఒకటి, ఇవాళ నిజంగా ఎన్ని గ్రామాలల్లో ఇవాళ మిషన్ భగీరథ నీళ్లు తాగుతా ఉన్నారు, మిషన్ భగీరథ నీళ్లు ఎంత క్వాలిటీగా ఉన్నాయి, ఈ మిషన్ భగీరథ నీళ్లు తాగే ఊర్లలో బతుకుతా ఉంటే ఇంకా ఎందుకు మినరల్ వాటర్ ప్లాంట్లు ఊర్లలో ఇంకా ఉన్నాయి. ఇవాళ వీటన్నింటిని కూడా మనం బేరే చేసుకోవాలి. పాత కట్టినటువంటి వెనుకట ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంకులకే ఇవాళ కొత్తగా కలర్లేసి మిషన్ భగీరథ ట్యాంకులు అని చెప్పుకున్న పరిస్థితి మనం చాలా ఊర్లలో చూద్దాం. ఇవాళ క్షేత్రస్థాయిలో ఇవాళ కేవలము ఇది డిబేట్లకు మాత్రమే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల వలన ప్రజలకు నిజంగా లబ్ధి జరుగుతుందా, ఇవాళ అవన్నీ కూడా బయటపడతా ఉన్నాయండి. ఇవాళ ఎప్పుడైతే ఏదైతే ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఏదైనా మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్ట్స్ కానివ్వండి, మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్ట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇంప్లిమెంటేషన్ అప్పుడు మాత్రం చాలా కేసీఆర్ గారు వర్ణించడంలో ఆయన దిట్ట, ఆయన చేస్తున్నటువంటి పనిని అందరితో మెప్పించడంలా వర్ణించడంలా మొత్తంకి ఇది ఇంకెక్కడ జరుగుతలేదు, తెలంగాణలో మేమే చేస్తున్నాము అని చెప్పుకునే దాంట్లో కేసీఆర్ గారు చాలా దిట్ట. ఆయనకున్నటువంటి మాటల ఒక చిన్న రిక్వెస్ట్ అక్క, కాదండి మీరు కేసీఆర్ నేను ఇంతవరకు మోడీ పేరు తీయాలే, అమిత్ షా పేరు తీయాలే సార్, ఇది వ్యక్తిగతంగా పోతారు తప్పితే వీళ్ళు సిద్ధాంత పరంగా చెప్పండి సార్, ఎఫ్సీఐ కొన్న దాని గురించి చెప్పండి, దాని ఉత్పత్తి గురించి చెప్పండి, వీళ్ళకి నాలెడ్జ్ లేదు సార్, కంప్లీట్ గా వాట్సాప్ యూనివర్సిటీ వీళ్ళు అక్కడ నుంచి ఏం కాయదాలు సార్ అవైజ్ అవుతాం చెప్పండి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకు వాడుకున్నటువంటి కరెంటు బిల్లులు ఎన్ని అవుతుందో అవన్నీ కూడా మీరు డిస్కమ్ లో కట్టిండ్రా. ఇవాళ ప్రతి ఒక్కటి మీరు చూడండి, తెలంగాణలో చూసుకుంటే ప్రతి ఒక్కటి చెప్పేది ఒకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఒకటి. ఇవాళ రైతులకు అందరికీ కూడా మీరు చెప్పారు 24 గంటల ఉచిత విద్యుత్ అని చెప్పేసి, ఇవాళ డిస్కమ్లను అన్నింటినీ కూడా ఇవాళ మొత్తంకి వాటిని ముంచేసిండ్రు, వాటిని దివాలా చేసేసిండ్రు. ఇవాళ రైతులకు ఇప్పుడు మీరు పోదాము, ఇవాళ ఊర్లోకి పోదాము, ఎక్కడ 24 గంటల ఉచిత కరెంట్ వస్తుందండి, ఇవాళ మనం పోదామన్నా, ఇవాళ మీరు నేను కలిసి పోదాము, ఎక్కడ ఏ ఊర్లో ఇవాళ 24 గంటల కరెంట్లు వస్తున్నాయి. ఇవాళ ఎక్కడ కూడా 3 ఫేజ్ కరెంటు 7 అవర్స్ కంటే ఎక్కువ రావడం లేదండి. ఆ 3 ఫేజ్ కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మోటార్లు ఎప్పుడు జంప్ అయితేనే తెలియదు, ట్రిప్ అయితేనే తెలియదు, కాలిపోతా ఉన్నాయి ఇవాళ మోటార్లన్నీ.